हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। ना पेर काशीमणि। मनम नेर्चुकुने रेसीपी वच्चेसि दोंडकाय वेपुडु। दोंडकाय वेपुडु चेसेटप्पुडु दोंडकायलु वेगडानिकि चाला एक्कुव टाइम पडुतुंदि कदा, अला काकुंडा चाला तोंदरगा वेगालंटे इला ट्रई चेसि चूडंडि। ई दोंडकाय वेपुडु रसंलोकि, पप्पु चारुलोकि, सांबार्लोकि कांबिनेशन गा चाला बागुंटुंदि। इंकेमात्रं आलस्यं चेयकुंडा तयारु विधानं वेलुगु चूसेद्दां। నేను ఇక్కడ దొండకాయ వేపుడు కోసం 1/2 కిలో దొండకాయలు తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను। ఒక్కొక్క దొండకాయని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి। ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా స్క్వీజ్ చేస్తున్నట్టుగా కలపాలి। ఇందులో ఉన్న నొగరంతా బయటికి వచ్చేంత వరకు ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। చూడండి, నొగరంతా బయటికి వచ్చేసింది కదా। ఇప్పుడు మనం గట్టిగా దీన్ని స్క్వీజ్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి। ఇలా చేయడం వల్ల దొండకాయ వేపుడు చాలా తొందరగా వేగిపోతుంది। ఈ దొండకాయ వేపుడిని మనం రసం గాని, పప్పు చారు గాని, లేదంటే సాంబార్ తో కాంబినేషన్ గా తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది। చూడండి, ఇలా గట్టిగా పిండేసుకొని మొత్తం అన్నింటిని కూడా ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి। స్టవ్ పైన బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిగైన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి। కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి। పోపు దినుసులు వేగిన తర్వాత దొండకాయ ముక్కల్ని వేసేసుకొని ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపాలి। ఉప్పు వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి। మనం దొండకాయ ముక్కలు ఉప్పు వేసుకొని స్క్వీజ్ చేసుకున్నాం కదా। ఇప్పుడు మూత పెట్టేసుకొని దొండకాయ ముక్కలు పూర్తిగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి। మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి। దొండకాయ ముక్కల్ని మీరు మీడియం మంట కన్నా కొంచెం తక్కువగా, లో ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువగా, అంటే మధ్యస్థంగా పెట్టుకొని దొండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి। చూడండి, దొండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయిని। ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద 3 నుంచి 4 నిమిషాల పాటు వేగనివ్వాలి। ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం। ఎంతో రుచికరమైన దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది। ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి। మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి। మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి।